వినీష రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి సో ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ సో ఫంక్షనల్ న్యూట్రిషన్ చదువుకున్నారు అసలు ఏంటి నార్మల్ ఈ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్కి ఈ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్కి తేడా ఏంటి అసలు ఓకే సో ఆడియన్స్ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి నా గురించి ఒక చిన్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను ఎంఎస్సీ డైటెటిక్స్ చేశాను చేసిన తర్వాత లైక్ అందర్ డైటీషియన్స్ లాగే క్లినికల్ డయాటెటిక్స్లో నాకు ఇంట్రెస్ట్ ఉండే క్లినికల్ డయాటెటిక్స్లో మనం టైప్ టూ డయాబెటీస్ పీసీఎస్ థైరాయిడ్ ఇది ఎప్పుడు కూడా బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ అని చెప్పేసి లేకపోతే వెయిట్ మేనేజ్మెంట్ కింద మనం నేర్చుకుంటాం సో ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు క్లినిక్లో ఒక కొత్త కేసు వచ్చిండే పీసీఎస్ కేసు అది టీచర్స్ కేసుని మేము ఎంత హీల్ చేస్తున్నా ఆమె కాన్స్టెంట్గా ఒక కంప్లైంట్ ఇచ్చేది కడుపులో నొప్పి చాలా కాన్స్టెంట్ కంప్లైంట్ ఏది చేసినా ఎంత చేసినా మాకున్న నాలెడ్జ్లో అది తగ్గేది కాదు డాక్టర్స్ ఎవరు కూడా ఐడెంటిఫై చేయలే సో వన్ ఫైన్ డే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎంట్రాలజిస్ట్ ఆమెని ఐడెంటిఫై చేశారు ఇట్స్ అన్ ఐబిఎస్ కేసు అని సో నాకు అప్పుడు చాలా ఇంట్రెస్ట్ కలిసింది ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ గురించి మేము క్లినికల్గా చదువుకున్నప్పుడు ఎక్కడా రాలేదు వచ్చింది హాస్పిటల్స్లో వర్క్ చేసినప్పుడు ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఈస్ గ్లూటెన్ ఫ్రీ ఫాలో అవ్వండి డైరీ ఫ్రీ ఫాలో అవ్వండి అని ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్కి వచ్చేది సో అమ ఆమెకు అది పెట్టాం గ్లూటెన్ ఫ్రీ పెట్టాము డైరీ ఫ్రీ పెట్టాము బట్ స్టిల్ ఆ కేసు అసలు సాల్వ్ అవ్వట్లేదు సో దెన్ ఐ థాట్ ఇది డాక్టర్తో మేము ఇంకా ఎక్కువ మాట్లాడుతూ తెలుసుకున్నప్పుడు ఇది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ డైట్ మేనేజ్మెంట్ దీనికి ఏం మెడికేషన్ లేదు అని చెప్పారు సో డై మెడికేషన్ లేనప్పుడు ఇది డిసీజ్ కాదు ఇది ఒక డిజార్డర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు ఇంత క్రానిక్ సఫరింగ్ ఉంది దీంట్లో ఇది లైఫ్ స్టైల్ ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది అన్న ఒక ఒక ఇంట్రెస్ట్ నాకు క్రియేట్ అయింది అక్కడ నుంచి ఐ డిడ్ మై ఓన్ రీసెర్చ్ అండ్ ఇది మన ఐబిఎస్ ఐబిడి మన ఏషియన్ పాపులేషన్లో ఎస్పెషల్లీ లైక్ ఇండియన్ పాపులేషన్లో చాలా తక్కువగా కనిపించేది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట సో అప్పుడు అంత అవగాహన లేకుండే సో నాకు నేను వెస్ట్రన్ డాక్టర్స్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానివ్వండి ఇంకా గూగుల్ రీసెర్చ్ చేసినప్పుడు ఐ కేమ్ టు నో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ఇరిటబుల్ బాల్ సెంట్రమ్ మేనేజ్ చేసుకోవడానికి ఒక కోర్స్ ఉంది ఇది ఫంక్షనల్ న్యూట్రిషన్ అని ఒక సబ్జెక్ట్ ఉంది అది నేర్చుకుంటే కన్వెన్షనల్గా ఏదైతే ట్రీట్ చేయలేకపోతున్నారో ఫంక్షనల్ న్యూట్రిషన్లో దానికి ఆన్సర్ ఉంది అని నాకు అర్థమైంది సో అప్పుడు నేను మొనాష్ యూనివర్సిటీ దాంట్లో ఐబిఎస్ కోర్స్ ఉంటే అది జాయిన్ అయ్యాను అది జాయిన్ అయిన తర్వాత దాంట్లో మేజర్గా డైట్ గురించి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం అంటే ఐబీఎస్ అయినా లేదా ఇంకేదైనా ఆర్గానిక్ డిసీజెస్ ఉన్నాయా వీటికి ఏం టెస్ట్ చేసుకోవాలి బ్రెడ్ టెస్ట్ దగ్గర నుంచి మొత్తం డీటెయిల్డ్గా చాలా మంచిగా కోర్స్ ఉంది సో ఐబీఎస్ కోర్స్ చేశాను తర్వాత జర్నీలో నాకు ఐ అర్థమైంది ఏంటంటే ఇది డైట్ లైఫ్ స్టైలే కాకుండా దీంట్లో ఇన్ఫెక్షన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి మన గట్లో జరిగే డిస్పయాసిస్ అంటే మీ ఓన్ గట్ మైక్రోబియోమే మిమ్మల్ని ఇన్ఫెక్టివ్గా మారుస్తుంది లేకపోతే బయట నుంచి ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా అది క్రానిక్గా మీ గట్లో నిల్చుండిపోతుంది అని నాకు అర్థమైంది ఓకే అది హీల్ చేయనంత వరకు ఈ ఐబిఎస్ హీల్ అవ్వదు అని అర్థమైంది సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ లైక్ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా లోవర్ గ్రోత్ సీబో డాక్టర్ అని వెస్ట్రన్ డాక్టర్ నిరోలా ఉన్నారు ఆస్ట్రేలియన్ డాక్టర్ అనమాట షీ బీన్ డూయింగ్ ఐబీఎస్ అండ్ ఈ కేసెస్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారామా ప్రాక్టీషనర్ మా కోర్స్ లాంచ్ చేశారు సిబో అని చెప్పేసి సో అలా నేను ఒక్కొక్క సర్టిఫికేషన్ ఐబిఎస్ ఐబీడీ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ లోవర్ గ్రోత్ లెవెల్ త్రీ బయోకెమిస్ట్రీ ఇవన్నీ నేను వెస్ట్రన్ డాక్టర్స్ దగ్గర నుంచి సర్టిఫికేషన్ చేశాను ఓకే ఇది చేసిన తర్వాత మన ఇండియన్ డయాటెటిక్స్ కానివ్వండి లేకపోతే కన్వెన్షనల్ మెడిసిన్ చెప్పింది అంతా ఒక సైడ్ అయితే అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏం అక్కర్లేదు మనం ఈ నాలుగు రూట్ కాజెస్ ఐదు రూట్ కాజెస్ ఆటో ఇమ్యూన్ అయినా లీకీ గట్స్ అయినా ఐబీఎస్ అయినా ఐబీడీ అయినా ఒక రూట్ కాజ్ ఏంటి అంటే ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ యుర్ గట్ అని నాకు ఎస్ అయితే ఏదైనా ఇష్యూతో మీ దగ్గరకు ఒక పేషెంట్ వస్తే ఎలా ట్రీట్ చేస్తారు సో ఇది సబ్జెక్టివ్ అంటే మీకు అసలు ఏ ఇష్యూ ఉన్నది ఇప్పుడు థైరాయిడ్ లేకపోతే టైప్ టూ డయాబెటీసా వీటన్నిటికీ రూట్ కాజ్ డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క డిసార్డర్కి ఒక్కొక్క రూట్ కాజ్ ఉంటుంది దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం సే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎవరికైనా హైపోథైరాయిడిజం ఉందనుకోండి అమ్మ ఎంత ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు ఒక హండ్రెడ్ కేజెస్కి వెళ్ళిపోయారు అనుకుందాం సో ఇలాంటి వాళ్ళల్లో ఏంటి అంటే ఫస్ట్ అసలు థైరాయిడ్ డయాగ్నోసిస్ కరెక్ట్గా చేశారా లేదా అనేది మనం అర్థం చేసుకుంటాం అంటే మీరు ఒక యాన్యువల్ బ్లడ్ చెకప్కి వెళ్ళినప్పుడు లేకపోతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టీఎస్హెచ్ టీ త్రీ టీ ఫోర్ చూస్తారు వీటిలో టీఎస్హెచ్ హై ఉందా టీ త్రీ ఎలా ఉంది టీ ఫోర్ ఎలా ఉంది అని చెప్పి చూసుకొని దాని ప్రకారం మీకు హైపో థైరాయిడిజం ఉందా హైపో థైరాయిడిజం ఉందా అని చెప్తారు ఇది కన్వెన్షనల్ మెడిసిన్ దీంట్లో మీకు థైరాయిడ్ లెవెల్స్ని బట్టి మెడికేషన్ ఇస్తారు ఇప్పుడు మేము ఎలా ఆలోచిస్తాము ఇప్పుడు ఈ థైరాయిడ్ ల్యాండ్ ఉంది ఇది రెండు హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది టీ ఫోర్ టీ త్రీ అంటాం ఈ ఫోర్ ఎక్కువ మోతాదులో నైంటీ సెవెన్ పర్సెంట్ ప్రొడ్యూస్ అవుతుంది టీ త్రీ సెవెన్ పర్సెంటేజ్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఫోర్ ఇన్యాక్టివ్ అది ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్ కాదు అది టీ త్రీ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు లావైన వాళ్ళు సన్నబడాలన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలన్నా కాన్స్టిబేషన్ తగ్గాలన్నా మీకు కన్వర్షన్ జరగాలి అంటే టీ ఫోర్ యాక్టివ్ కాంపోనెంట్ టీ త్రీకి వెళ్ళి కన్వర్ట్ అయ్యి టీ త్రీ కరెక్ట్ లెవెల్స్లో ఉంటేనే మీకు థైరాయిడ్ హీల్ అయినట్టు సో మనం మెడిసిన్ ఏమి ఇచ్చుకుంటాం టీ ఫోర్ ఇస్తాం చాలా వరకు ఆల్రెడీ టీ ఫోర్ ఇస్తున్నారు కానీ మీ థైరాయిడ్ కంట్రోల్ అవ్వట్లేదు ఎందుకంటే ఇది టీ త్రీ కింద కన్వర్ట్ అవ్వట్లేదు మరి టీ త్రీ కింద ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు టీ త్రీలో ఎక్కడ కన్వర్ట్ అవుతుంది టీ ఫోర్ టీ త్రీ అంటే లివర్లో సెవెంటీ పర్సెంట్ కన్వర్ట్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ గట్లో కన్వర్ట్ అవుతుంది సో మరి లివర్ హెల్త్ ఎలా ఉంది మీ లిపిడ్ ప్రొఫైల్ చూస్తే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి మరి మీకు కాన్స్టిపేషన్ ఉంటుంది అప్పుడు లివర్ ఎలా హెల్దీగా ఉంటుంది సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కొలెన్ హెల్దీగా ఉండదు మరి అక్కడ కన్వర్షన్ ట్వంటీ పర్సెంట్ జరుగుతుంది కదా లివర్లో సెవెంటీ పర్సెంట్ జరుగుతుంది కదా మరి ఈ రెండు హెల్దీగా లేనప్పుడు మీరు ఎంత మెడిసిన్ తీసుకున్నా అది ఎలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది సో ఫస్ట్ మనము కాన్స్టిపేషన్ని హీల్ చేసుకోవాలి తర్వాత లివర్ హెల్త్ని పెంచుకోవాలి ఇలాగా రూట్ కాజ్ మనం ఐడెంటిఫై చేసుకుంటాం సో ఈ మాకు లివర్ హెల్త్ బాగాలేదు గట్ హెల్త్ బాగాలేదు పాటు ఐరన్ ప్రొఫైల్ మంచిగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఐరన్ మీద చాలా డిపెండ్ అయ్యి ఉంటాయి ఈపీఓ అని ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది థైరాయిడ్ ల్యాండ్ దీనికి కావాల్సింది ఐరన్ మెయిన్గా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయంటే ఆ ట్యాబ్లెట్ ఎందుకు పనికిరాదు సో ఈ ఐరన్ డెఫిషియన్సీ మీరు హీల్ చేసుకోకుండా ఓన్లీ వేసుకుంటున్నాను కదా నా థైరాయిడ్ కంట్రోల్లో ఉంది అనుకున్నా కూడా అది చేయాల్సిన యాక్టివిటీ బాడీలో చేయదు థైరాయిడ్ ల్యాండ్ ఏం చేస్తుంది గట్ మొటిలిటీని కంట్రోల్ చేస్తుంది మీ బాడీ వెయిట్ని కంట్రోల్ చేస్తుంది మీ హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంది మూడ్ని యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది మీ స్కిన్ అండ్ బోన్ హెల్త్ని కూడా కంట్రోల్ చేస్తుంది మరి ఇన్ని జరగాలనుకున్నప్పుడు ఓన్లీ టీ ఫోర్ ఇచ్చుకొని మనం ఆ ట్యాబ్లెట్ ఇచ్చుకున్నప్పుడు లివోథైరాక్సిన్ లాంటి ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు అది అసలు టీ త్రీ కింద కన్వర్ట్ అవ్వలేదు అనుకోండి ద్ నో పాయింట్ అందుకనే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా వెయిట్ లాస్ నాకు థైరాయిడ్ వచ్చింది కాబట్టి వెయిట్ పెరిగిపోతున్నాం అనుకుంటారు కానీ అండర్లైన్ అసలు గట్ హెల్త్ చూసుకోకుండా ఉన్నప్పుడు మీరు ఎన్నైనా చేయండి ఎంత క్యాలరీ డెఫాసిట్ లోకైనా రండి మీరు ఎక్స్ట్రీమ్ గా ల్యాథర్జిక్ గా అయిపోతారు న్యూట్రిషన్ న్యూట్రియన్ డెఫిషియన్సీస్ని ని మనం అడ్రస్ చేయనంత వరకు మీకు హెల్దీగా ఉంది చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ ఒక థైరాయిడ్ ఇష్యూ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే ఆ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి సో ఎప్పటికీ తగ్గనట్లుగా ఉంటుంది నిజంగానే వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా బాగోదు దీని వల్ల యాంగ్ బాగా వస్తుంది థైరాయిడ్ కంట్రోల్స్ యువర్ మెంటల్ హెల్త్ సో యాంగ్జైటీ బాగా వస్తుంది ఫస్ట్ అసలు మనకి క్లినికల్ సైన్స్ ఏం కనిపిస్తాయి మీకు థైరాయిడ్ టెస్ట్ చేసుకోకముందనే విపరీతంగా స్వెట్టింగ్ రావడము యాంగ్జైటీ కనిపించడం చిన్న చిన్న వాటికి కోపం రావడము ఇరిటబిలిటీ ఎక్కువైపోవడము లేదా కాన్స్టిపేషన్ కనిపించడం లాంటి ఇష్యూస్ మనకి క్లినికల్ సైన్స్ కనిపిస్తాయి అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కనుక ఆయన వెంటనే థైరాయిడ్ టెస్ట్ రాస్తారు ఎస్ సో ఇట్ ఆల్ బిగిన్స్ ఇన్ ద గట్ ఇషియల్లీ అని నేను చెప్తాను ఎస్ సో ఈ థైరాయిడ్ అనేది అసలు ఎవరిలో చూస్తాము ఎందుకు ఎవరిలో ఎక్కువ వస్తుంది ఐడెన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందా దేనికి వస్తుంది ఇంకా ఇంకా కారణాలు మాట్లాడితే దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఎలా ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ ద్వారా తగ్గించుకోవచ్చు ఓకే సో నేను చెప్పినట్టు ఇంతక మనకి రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీరు ఆబ్వియస్ ఫోర్ పాయింట్స్ అంటే మీ లైఫ్ స్టైల్ మీరు టైంకి తింటున్నారా టైంకి పడుకుంటున్నారా తిన్నది కూడా హెల్దీగా బ్యాలెన్స్డ్గా తింటున్నారా ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ గ్రెయిన్ రేషియో మనకి తక్కువ ఉండాలి మనం తినే దాంట్లో ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అనుకోండి సో దానివల్ల కూడా మనకి ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అన్నిటికన్నా మెయిన్ కంపెనీ స్ట్రెస్ ఈ స్ట్రెస్ వల్ల కూడా థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి మనం ఇప్పుడు ఈ థైరాయిడ్ రావడానికి ఏ ఏజ్ గ్రూప్లో పాసిబిలిటీ ఉంది అంటే మేనిఫెస్టేషన్ స్టేజ్ అని ఒకటి అంటాం అంటే మీకు ఒక రోగం రావడానికో ఒక డిజార్డర్ రావడానికో ఒక మంచి ఫైవ్ సిక్స్ ఇయర్స్ పడతాయి మీ బాడీ సైన్స్ అండ్ సిమ్టమ్స్కి చూపిస్తూనే ఉంటుంది కానీ మనం అది ఇగ్నోర్ చేస్తాం సో ఇప్పుడు ఒక స్కూల్ పిల్లడు ఒక టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లల్లో మనము వాళ్ళని ఎగ్జామ్స్ అని చెప్పే లేదా ట్వంటీ ఫోర్ సెవెన్ వాళ్ళని చదువు మీద ఫోకస్ చేసేసి ఎక్కువ స్ట్రెస్కి గురి చేసామనుకోండి వాళ్ళు టైంకి తినరు టైంకి పడుకోరు పేరెంటల్ స్ట్రెస్ తర్వాత స్కూల్ నుంచి వచ్చే స్ట్రెస్ కలిపి వాళ్ళ థైరాయిడ్ని ఇంపాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది యాజ్ యాజ్ లైక్ ఆ ఏజ్ నుంచి స్ట్రెస్కి ఎవరైతే కాన్షియస్గానో అన్కాన్షియస్గానో సబ్ కాన్షియస్గానో మనం స్ట్రెస్కి గురవుతూ ఉంటే కనుక మన థైరాయిడ్ యాక్ ఫంక్షనాలిటీ తగ్గుతూ వస్తుంది అనమాట సో ఇది మీకు ఒక డిసీజ్ రూపంలో బయటపడడానికి ఒక ఫైవ్ ఇయర్స్ పడుతుంది సో స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటి ఈటింగ్ చేస్తారు లేదా పడుకోరు సో అలాంటి వాటిలో చిన్న చిన్నగా మీరు చేసే లైఫ్ స్టైల్ మిస్టేక్స్లో కానివ్వండి మీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్లో కానివ్వండి మీరు కేర్ తీసుకోలేదు అంటే కనుక అది మ్యానిఫెస్ట్ అవ్వడానికి ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఫైవ్ సిక్స్ ఇయర్స్ సో అప్పుడు వన్ ఫైవ్ డే మీరు వెళ్ళి టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది దీంట్లో హెరిడిటరీ థైరాయిడ్ కి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి మీరు మీ ఫాదర్ లాగా కనిపించడానికి మీ ఫాదర్ పోలికలు ఉన్నాయనుకోండి మీ ఫాదర్కి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే మీకు జెనటిక్ ప్రీ డిస్పోషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే మీరు ఒక లోడెడ్ గన్ లాగా లోడెడ్ గన్ అంటే ఏంటి మీరు స్ట్రెస్ తీసుకున్నా అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్ ఫాలో అయినా మీ గట్ హెల్త్ బాగోకపోయినా అది ఒక ట్రిగర్ పుల్ చేసినట్టే అప్పుడు మీరు థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నట్టు మనం చేసుకోవచ్చు సో మీరు లోడెడ్ గాన ఇప్పుడు మా నా దాంట్లో థైరాయిడ్ ఇష్యూస్ ఏం మా ఫ్యామిలీలో లేవు అప్పుడు నేనేం చేయాలి నేను హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకుండా నేను కూడా ఇలాంటి అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే మీకు ఫైవ్ ఇయర్స్లో వచ్చేది నాకు సిక్స్ సెవెన్ ఇయర్స్లో వస్తుంది అంతే సో వీళ్ళకే థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి వీళ్ళకి రావు అని చెప్పడానికి లేదు ఎవరైనా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ లైన్లో నించున్నారు మీరు అందరూ వెనకాల అన్హెల్దీగా లైఫ్ స్టైల్ ఫాలో అయిన వాళ్ళు ఒక్కొక్క లో ఒక్కొక్క మేనిఫెస్టేషన్ ఉంటుంది అంటే మీ దాంట్లో వీకర్ జీన్ ఏంటి నాకు టైప్ టు డయాబెటీస్ ఈజ్ అ వీకర్ జీన్ నా భయం అంతా నాకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినప్పుడు కూడా నాకు చాలా క్లియర్గా అర్థమైంది నేను ఫ్యూచర్లో టైప్ టు డయాబెటిక్ అవుతాను సో ఇప్పుడు నేను ఏం చేస్తాను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను నాన్ నెగోషియబుల్ హెల్దీగా తింటాను టైంకి పాడుకుంటాను సో నాకు డయాప్ డయాబెటీస్ రాదు రాకుండా నేను ప్రివెంట్ చేసుకుంటున్నాను సో మీరు కూడా మీ ఫ్యామిలీ హిస్టరీ చూసుకోండి మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎలాంటి డిసీజెస్ డిసార్డర్స్ ఉన్నాయో చూసుకొని మీకు ప్రీడిస్పోజిషన్ ఉన్నప్పుడు అలాంటి అన్హెల్దీ ప్యాటర్న్కి వెళ్లకుండా ఉంటే గనక మీరు దాన్ని ఖచ్చితంగా ప్రివెంట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మెటబాలిక్ డిజార్డర్స్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటబుల్ హండ్రెడ్ పర్సెంట్ రివర్సబుల్ ఎక్కడ రివర్సబుల్ అవుతాయి మీరు డ్యామేజ్ కంట్రోల్ తొందరగా చేసుకుంటే మీకు రివర్సబుల్ అవుతాయి ఓకే యా అంటే టెస్ట్ వరకు వెళ్తాము ఎప్పుడంటే బాగా సిమ్టమ్స్ బాగా తెలిసాక ఏదైనా ప్రీ సింటమ్ ఈ లక్షణం కనిపిస్తే మనం టెస్ట్ చేయించుకొని తొందరగా తగ్గించుకోవచ్చు అంటే ఏం చెప్తారు సో ఫస్ట్ మీరు మీరు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అనుకోండి మీరు అసలు అన్హెల్దీ లైఫ్ స్టైల్లోనే ఉన్నారు మీ లైఫ్ స్టైల్ మీకు తెలుసు సో ఫస్ట్ ప్రివెంటివ్ మెడిసిన్లో మనం చేయాల్సింది ఏంటంటే బేసిక్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి ఈ త్రీ టీ ఫోర్ టీ ఇయర్స్ చూసుకోవాలి టీఎస్హెచ్లో రెడ్ రెడ్ ఫ్లాగ్ ఏంటి అంటే మనం నార్మల్ లెవెల్ చూసినప్పుడు జీరో పాయింట్ నైన్ నుంచి ఒక ఫైవ్ దాకా మనం నార్మల్ రేంజ్ అనుకుంటాం కానీ టూ పాయింట్ ఫైవ్ నుంచి మేము సబ్ క్లినికల్ అంటాం మీ రేంజ్ ఎప్పుడైతే టూ పాయింట్ ఫైవ్ దాటిందో టీఎస్హెచ్ మీకు ఒక ఫైవ్ ఇయర్స్లో థైరాయిడ్ డిజార్డర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని అర్థం ఈ టీఎస్హెచ్ ఫోర్కి క్లోజ్గా ఉందనుకోండి మీకు ఫోర్ కి క్లోజ్ గా ఉంది ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ ఉంది అంటే వెళ్ళి థైరాయిడ్ ఆటో ఇమ్యూన్ బాడీస్ ఉంటాయనమాట ఆ టెస్ట్ చేయించుకోవాలి థైరాయిడ్ ఆటోఇమ్యూన్ యా అవును సో ఆ టెస్ట్ లో మనం ఎందుకు చేయించుకుంటాము థైరాయిడ్ కేవలం థైరాయిడ్ గ్లాండ్ ఒక ఫంక్షనాలిటీ ప్రాబ్లం మాత్రమే కాదు థైరాయిడ్లో సెవెంటీ పర్సెంట్ హైపోథైరాయిడిజం కేసెస్లో హషిమోటోస్ అనే ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంటుంది ఇది ఎవరు సరిగ్గా ఐడెంటిఫై చేసుకోరు హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి థైరాయిడ్ యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకోండి మీకు అప్పుడు హషిమోటో ఉందా లేదా అని తెలుస్తుంది మేము మా ప్రాక్టీస్లో నైంటీ పర్సెంట్లో హషిమోటోస్ ఎవరికీ ఉందని తెలియదు అందరూ హైపో అనే వస్తారు మేము మా డయాగ్నోస్టిక్ టెస్ట్లో యాడ్ చేసేది అంటే యాంటీటిప్ థైరాయిడ్ యాంటీబాడీస్ టెస్ట్ మేము ఇంక్లూడ్ చేస్తామన్నమాట అప్పుడే ఐడెంటిఫై అవుతుంది వాళ్ళకి అని ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది అని చెప్పేసి సో ఇలాగా సబ్ క్లినికల్ లెవెల్లో మీరు తెలుసుకుంటే కనుక ఒక జనరల్ రొటీన్ అను లేదు నేను బాగా స్ట్రెస్ తీసుకుంటున్నాను టైంకి పడుకోవట్లేదు జంక్ ఎక్కువ తింటున్నాను లెట్ మీ చెక్ మై థైరాయిడ్ లెవెల్స్ అని మనం వెళ్ళొచ్చు దీంట్లో టూ పాయింట్ ఫైవ్ ఈజ్ ద కట్ ఆఫ్ అక్కడ సబ్ క్లినికల్ లెవెల్ కింద పెట్టుకోవాలి టూ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉందంటే లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అనుకున్నా కూడా మనం థైరాయిడ్ యాంటీబాడీస్ చెక్ చేసుకొని రూల్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ మనకు వచ్చే పాజిబిలిటీ ఉందా లేదా అని రూల్ అవుట్ చేసుకోవాలి ఓకే సో వచ్చే అవకాశం ఉంది కొంచెం బోర్డర్ లైన్లో ఉంది సో ప్రీ థైరాయిడ్ కండిషన్ అంటారా అన్నప్పుడు ఏం చేస్తాం సో ఇక్కడ నేను చెప్పినట్టు టీ ఫోర్ నుంచి టీ త్రీ కి కన్వర్ట్ అయితేనే మీకు యాక్టివ్ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనాలిటీ మీ బాడీ తీసుకుంటుంది ఈ టీ ఫోర్ నుంచి టీ త్రీ కన్వర్ట్ అవ్వాలంటే అది సెలీనియం డిపెండెంట్ జింక్ డిపెండెంట్ అయోడిన్ డిపెండెంట్ అనమాట సో సెలీనియం రోజుకి రెండు బ్రెజీలియన్ నట్స్ తింటే మీకు కావాల్సిన సెలీనియం వస్తుంది దాట్ ఈస్ ఫస్ట్ పాయింట్ జింక్ ఇలాగ సీడ్స్ అండ్ నట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా జింక్ రిచ్ పంప్కిన్ సీడ్స్ కానివ్వండి సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి ఇవన్నీ జింక్ రిచ్ ఉంటాయి సో జింక్ రిచ్ ఫుడ్స్ సెలీనియం రిచ్ ఫుడ్స్ మీ డైట్లో స్టార్ట్ చేయాలి ఈ ఫోర్ పాయింట్స్ అందరికీ బేసిక్ అండి అంటే మీకు రోగం ఉన్నా రోగం లేకపోయినా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా అందరూ రోజు ఎక్సర్సైజ్ చేయాలి ఫైబర్ ఎక్కువ తినాలి ప్రోటీన్ ఎక్కువ తినాలి గ్రెయిన్ ఇంటేక్ తగ్గించాలి గ్రెయిన్ ఇంటేక్ తగ్గించుకొని ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ సిర్కాడియన్ రిథమ్ అంటే మీరు యాక్టివ్ స్లీప్ టెన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్కి మీకు స్లీప్ సైకిల్ రావాలి చాలామంది ఏం చెప్తారంటే మేము అవర్స్ వాడుకుంటాం మేడం టూ నుంచి మేము టెన్ దాకా పడుకుంటాం అండి సో ఇట్స్ నాట్ అన్ యాక్టివ్ స్లీప్ ఆ టైంలో లివర్ డీటాక్సిఫికేషన్ సరిగ్గా జరగదు ఎప్పుడైతే స్లీప్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయాలో మీరు అప్పుడు డైజెస్టివ్ ఫైర్ని ఇంక్రీజ్ చేస్తారు అంటే టూకి పడుకునే వాళ్ళు లెవెన్ కో ట్వెల్వ్ కో తింటారు కదా సో మీరు పడుకునే టైంలో మీ డైజెస్టివ్ ఫైర్ ఎక్కువ ఉంది అంటే బాడీ విల్ నాట్ డీటాక్స్ సో లివర్ లివర్ ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది దీనివల్లే చాలా రకాల రోగాలు అన్ని రోగాలకి ఇది ఒక రూట్ కాజ్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ ఫోర్ పర్టికులర్ థింగ్స్ అంటే మీ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ బయోలాజికల్ హెల్త్ న్యూట్రిషనల్ హెల్త్ ఈ నాలుగు బాగుంటే మీకు అసలు ఏ రోగాలు అన్నవి రావు వచ్చినా మీ బాడీ చాలా మంచిగా ఇమ్యూనిట్ ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉంటుంది కాబట్టి గట్ హెల్త్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ గట్లోనే ఉంటుంది అది బాగుంటుంది కాబట్టి మీరు తొందరగా రికవర్ అవుతారు ఓకే సో డిసీజ్ రాదు అని ఎవరు గ్యారంటీ ఇవ్వరు కాకపోతే వచ్చినప్పుడు యూ కెన్ ఫైట్ ఇట్ బెటర్ ఓకే అంటే మీ దగ్గరికి థైరాయిడ్ పేషెంట్స్ వస్తారు వచ్చినప్పుడు సో వాళ్ళకి మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ రాసినట్లుగా థైరాయిడ్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ రాస్తారా లేదంటే ఈ విటమిన్స్ ఇలాంటి సప్లిమెంట్స్తోనే తగ్గిస్తారా అంటే ఏంటి సో థైరాయిడ్ మెడికేషన్ మానేయాలా వద్ద రెమిషన్లో ఉందా రివర్సబులా మనం మానేయాలా లేదా అన్నది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చేసారు కదా అని మేము థైరాయిడ్ మెడికేషన్ తీసేసాం సో మనం సిస్టమేటిక్గా ఒక ఇంతకు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు మాకు ఒక హండ్రెడ్ కేజెస్ పేషెంట్ ఉన్నారు అమ్మకు థైరాయిడ్ ఇష్యూస్ బాగుంది థైరాయిడ్ లో ఏంటంటే చిన్నప్పటి నుంచి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు ఈ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఇంతక మనం మాట్లాడుకున్నాం చూడండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టీ ఫోర్ టు టీ త్రీ కన్వర్షన్ లివర్లో జరుగుతుంది గట్లో జరుగుతుంది మిగతా సెవెంటీ పర్సెంట్ మనకి లివర్లో జరుగుతుంది మరి ఆమె అంతా అన్హెల్దీ గట్ ఉండి అన్హెల్దీ వెయిట్లో ఉండి ఆమె స్ట్రెస్ లెవెల్స్ పీక్ చాలా ఎక్కువగా ఉంటాయి మేము ఈ స్ట్రెస్ లెవెల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతాం అనమాట వాటన్నిటిలో దానికి ఫైవ్ ఆన్ ఫైవ్ స్కోర్ హైయెస్ట్ స్ట్రెస్ లెవెల్స్లో ఉన్నప్పుడు మనం మెడికేషన్ వీన్ ఆఫ్ చేయొద్దు దీనికి కావాల్సిన కన్వర్టింగ్ న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఎంత న్యూట్రియన్ సప్లిమెంట్స్ ఇచ్చినా ఇంజెషన్ అంటే మనం తినడం డైజెషన్ అది మీ పొట్టలో స్టమక్ ఆసిడ్స్ కరెక్ట్గా ఉంటేనే అది డీబాండ్ అయ్యి డైజెస్ట్ అవుతుంది డైజెస్ట్ అయింది అసిములేట్ అవ్వాలి ఆర్గాన్స్కి బ్లడ్కి అందాలి ఎసిమ్యులేట్ అయిన తర్వాతనే సెల్యులార్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ అవుతుంది మరి ఈ నాలుగు ప్రాసెస్లు జరగాలంటే వెంటనే జరిగిపోదు కదా ఇన్ని ఇయర్స్ ఆఫ్ అబ్యూస్ ఉంది బాడీకి అబ్యూజ్ అంటే మీరు టైంకి తినరు పడుకోరు న్యూట్రిషన్ లేదు చాలా డిప్లిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక సిస్టమాటిక్ వేలో ఒక్కొక్క దాన్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్తే వన్ ఫైన్ డే మీ టీఎస్హెచ్ టీ ఫోర్ టీ త్రీ అన్నీ ఆప్టిమల్ రేంజ్లో ఉన్నాయంటే డాక్టర్తో వెళ్ళి మాట్లాడుకొని ఇప్పుడు నా హెల్త్ ఇలా ఉంది హెల్త్ కండిషన్ నేను ఎంతవరకు టాబ్లెట్ని మానేసేయచ్చు ఎంతవరకు డోసెస్ తగ్గించుకోవచ్చు అని మనం డిస్కస్ చేసుకొని న్యూట్రిషనిస్ట్ డాక్టర్స్తో డిస్కస్ చేసుకొని వీ కెన్ టేక్ ఎ డెసిషన్ కానీ అబ్రప్ట్ గా ఎవ్వరూ కూడా మనం మానే మా మానే ఆపేయకూడదు అండ్ ఇప్పుడు ఫంక్షనల్ మెడిసిన్లో ఓన్లీ టీ ఫోరే కాదు టీ త్రీ యాడ్ చేస్తున్నారు సో దాట్ ఈస్ గివింగ్ ఏ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో టీ ఫోర్ ట్యాబ్లెట్ ఇచ్చేదానికన్నా టీ త్రీ యాడ్ చేస్తుంటే వాళ్ళు చాలా రిలాక్సింగ్గా ఉంది యాంగ్జైటీ తగ్గుతుంది నైట్ మంచిగా పాడుకుంటున్నారు సో ఇప్పుడు మనకి అట్లీస్ట్ లైక్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఎవరికి తెలియదు ఫంక్షనల్ మెడిసిన్ న్యూట్రిషన్ మీద అంత అవగాహన లేదు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినా కూడా చాలా మందికి కొత్తగానే అనిపిస్తుంది కానీ వెస్ట్రన్ స్టేట్స్లో ఇది చాలా పాపులర్ అప్రోచ్ అనమాట ఒక డిసీజ్ అక్కడెక్కడ కూడా బెల్లంగానే యాంటాసిడ్స్ రాసేయడం యాంటీబయాటిక్స్ రాసేయడం లాంటివి ఉండు చాలా డిఫికల్ట్ వాళ్ళకు ఒక ప్రిస్క్రిప్షన్ రావడమే మీరు వెళ్ళండి ఫుడ్ మార్చుకోండి లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్తూ ఉంటారు తప్ప తొందరగా మెడికేషన్స్కి ఎవరు వెళ్ళరు అనమాట సో అక్కడున్న అప్రోచ్ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఎందుకంటే వాళ్ళకి గట్ ఇష్యూస్ చాలా పెరిగిపోతూ ఉంటాయి బికాస్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ సో అక్కడ డాక్టర్స్ అందరూ కూడా ఫంక్షనల్ న్యూట్రిషన్ ఫంక్షనల్ మెడిసిన్ అప్రోచ్ అప్రోచ్ని చాలా క్లోజ్గా ఫాలో అవుతారు ఆ ఆడియన్స్ అందరికీ అక్కడ అక్కడున్న పాపులేషన్ వాళ్ళందరికీ ఐడియా ఉంది మనం కొత్తగా అడాప్ట్ చేసుకుంటున్నాం మేబీ డౌన్ ద లేన్ ఐఎమ్ హోపింగ్ ఒక ఫోర్ ఇయర్స్ అయితే ఇది ఒక కామన్ ప్రాక్టీస్ అవుతుంది ఎక్కువ మంది దీని గురించి చదువుకొని ప్రాక్టీస్ చేస్తారు అండ్ ఐ ఆల్సో విష్ ఎస్ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే మీ దగ్గరికి ఒక పేషెంట్ వస్తే రూట్ కాజ్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తారు తెలుసుకొని అక్కడ ఏ డెఫిషియన్సీ వచ్చింది దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి కరెక్ట్ చేశాక దాన్ని దాని మందులను ఎలా ఆపేయాలి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అన్నది చాలా రాంగ్ అప్రోచ్ అనేది నా ఉద్దేశం అంటే మీకు థైరాయిడ్ డిజార్డర్ ఉన్నప్పుడు థైరాయిడ్ రిసెప్టాస్ లివర్లో కూడా ఉంటాయి అప్పుడు ఏం చేస్తాయి ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచేస్తాయి మీరు తినండి తినకపోయండి మీ ఎల్డిఎల్ షూట్ అవుతూ ఉంటుంది సో అప్పుడు ఏం చేస్తారు మీ రిపోర్ట్ పట్టుకొని వెళ్ళినప్పుడు థైరాయిడ్ డిజార్డర్స్ ఉంటాయి మీకు మీ లిపిడ్ ప్రొఫైల్ గా ఉంటుంది మీకు పీసీఎస్ వస్తుంది హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తాయి మీరు ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ రేంజ్లో ఉంటారు సో మీకు ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువైంది కాబట్టి మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు మీకు పీసీఎస్ వచ్చింది కాబట్టి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటారు మీకు థైరాయిడ్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటారు ఇది చాలా రాంగ్ అప్రోచ్ ఎందుకంటే ఒక రూట్ కాజ్ ఎక్కడి నుంచి ఇది జనరేట్ అవుతుంది అన్నది మనం అర్థం చేసుకోకుండా బాడీలో ఫంక్షనాలిటీని ఒక్కొక్క బ్రాంచ్ కింద డివైడ్ చేసి మనం ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇచ్చుకుంటూ వెళ్తే అదంతా ఎప్పుడు కోఆర్డినేట్ అవుతుంది ఎప్పుడు ఇంటర్ట్వైన్ అవుతుంది మీ మైండ్ ఎప్పుడు అర్థం చేసుకుంటుంది మీ మీ బ్రెయిన్ ఎప్పుడు ఆలోచిస్తుంది ఇదంతా ఒకటే బాడీ ఈ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ సో నేను ఒక విషయాన్ని ఆ రూట్ కాజ్ని అర్థం చేసుకుంటే నేను అన్నిటినీ హీల్ చేసుకోగలను ఇది టైం టేకింగ్ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకునే ఒక ప్రాసెస్ అనమాట దీంట్లో మనకి కరెక్ట్ అవగాహన ఉండాలి అసలు న్యూట్రియం ప్రతి ఎన్జైమాటిక్ యాక్టివిటీకి ప్రతి గ్లాండ్ ఫంక్షనాలిటీకి న్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఆర్ రూట్ కాజ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ విల్ డిజర్బ్ ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను డిప్రెషన్ ఉన్న వాళ్ళలో బీ ట్వెల్వ్ ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీస్ ఉంటే డి త్రీ ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీస్ ఉంటే యాంగ్జైటీ విపరీతంగా కనిపిస్తుంది రోజు లేసి మోటివేట్ అవ్వరు ఇప్పుడు మీరు కాలేజ్ పిల్లల్లో చూస్తే జనరల్గా తిట్టించుకుంటూ ఉంటారు లే పడుకో ఎప్పుడు నీరసంగా కనిపిస్తావేంటి కొద్దిగా యాక్టివ్గా ఉండు అని మనం నోట్తో చెప్తూ ఉంటాం కానీ ఆమెకు ఏంటి ఏ న్యూట్రిషన్ ఎఫిషియన్సీ ఉంది బీట్వెల్వ్ ఎంత లెవెల్స్ లో ఉన్నాయి సో టూ హండ్రెడ్ పీకోగ్రామ్ పర్ ఎంఎల్ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే టూ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ దాకా నార్మల్ రేంజ్ అని ఇస్తారు రెండు వందలు ఉండగానే ఇంకా ఇంకెవరు పట్టించుకోరు ఆ టూ హండ్రెడ్ ఉంది ఇది నార్మల్ అనుకో చాలా ఉంది కానీ ఎప్పుడైనా న్యూట్రియం వైటమిన్ అండ్ మినరల్స్ ఎప్పుడు కూడా ఆప్టిమల్ లెవెల్ చూసుకోవాలి బీట్వెల్ ఆప్టిమల్ లెవెల్ ఏంటి సిక్స్ హండ్రెడ్ పీకోగ్రామ్ పర్ ఎంఎల్ బీట్ ఆప్టిమల్ ఆప్టిమల్గా ఉంటే ఏమవుతుంది మీ థాట్ ప్రాసెసెస్ మంచిగా ఉంటాయి కాగ్నేటివ్ అబిలిటీ బాగుంటుంది నిద్ర పడుతుంది అనీమియా రాదు ట్వెల్వ్కి ఎనిమియా రాకుండా డెఫిషియన్స్ మీ ఆర్బీసీ రోజు వన్ పర్సెంట్ ఆఫ్ ఆర్బీసీ ఓల్డ్ ఆర్బీసీ చనిపోతూ ఉంటాయి బాడీలో ఇవి కొత్త ఆర్బీసీ ప్రొడ్యూస్ కావాలంటే మనకి బీట్వెల్వ్ కావాలి మరి బీట్వల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీకు ఆ కొత్త ఆర్బీసీ ప్రొడ్యూస్ అయినప్పుడు హీమోగ్లోబిన్ ఎక్కడి నుంచి వస్తుంది ఐరన్ ఎక్కడి నుంచి ఎబ్జాబ్ అవుతుంది బీట్వెల్ డెఫిషియంటీ ఉన్నప్పుడు మీరు ఎనిమిక్గా ఉంటారు సో ఈ ఏజ్ పిల్లలు కాలేజ్ వెళ్ళే పిల్లలు ఎక్కువ జంక్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఎక్కువ న్యూట్రియన్ డెప్లేషన్ వల్ల వచ్చే లేజినెస్ ఫెటీగ్ డిప్రెషన్ యాంగ్జైటీ ఇరిటబిలిటీ బి ట్వెల్వ్ డి త్రీ ఐరన్ నాన్ గా మీకు ఆప్టిమల్ రేంజ్లో ఉండాలి నార్మల్ రేంజ్ కానే కాదు ఆప్టిమల్ రేంజ్ డీ త్రీ ఎవరికైతే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి సిక్స్టీ రేంజ్లో ఉండాలి బీట్వెల్వ్ ఎవరికైతే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫటిగ్ ఉంటుందో వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉండాలి సో ఆప్టిమల్ డోసెస్ ఒకటేసారి ఐయు ఇవ్వడం కన్నా అంటే మీకు డి త్రీ డెఫిషియన్సీ ఉంటే ఒకటేసారి ఐయు రాస్తారు మనకి అది మెగ్నీషియం లేని అబ్జార్బ్ అవ్వనే అవ్వదు లోకి వెళ్ళదు నైంటీ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్లో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది అందుకే కాన్స్టిపేషన్ ఉంటుంది మీరు ఎంత ఫైబర్ తినండి ఎంత వాటర్ తాగండి మీ కాన్స్టిపేషన్ రిజాల్వ్ అవ్వదు ఎందుకు కాన్స్టిపేషన్కి రూట్ కాస్ థైరాయిడ్ మగ్నీషియం డెఫిషియన్సీస్ మరి ఈ రెండు అడ్రస్ అవునప్పుడు మీకు ఎలా కాన్స్టిపేషన్ హీల్ అవుతుంది లీటర్ లీటర్ నీళ్ళు తాగుతారు ఇంత ఇంత ఫైబర్ తింటారు కానీ మీకు కాన్స్టిపేషన్ సో ఒక్క మ్యాగ్నీషియం సైట్రైట్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ యూల్ హ్యావ్ ఎ ఈజీ మోషన్ మంచిగా వెళ్ళిపోతుంది సో ఇలాగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డిజార్డర్స్ అన్నిటికీ మందులు అక్కర్లేదు యూ నీడ్ వైటమిన్ అండ్ మినరల్స్ సో ఈ విటమిన్ టాబ్లెట్స్ తీసుకున్నా కానీ అబ్జార్బ్షన్ ఉండదు అంటే ఆ గట్ హెల్త్ సరిగా లేదు లేదు అని సో ముందు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు గట్ హెల్త్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం ఈ జంక్ ఫుడ్ ఇంకా రకరకాల టాబ్లెట్స్ అనేవి మనం పిచ్చి పిచ్చిగా వాడడం వల్ల అంతా అవును సో యాంటాసిడ్స్ యాంటీబయాటిక్స్ మనం చేసే తప్ప ఏంటంటే ఆసిడ్ రిఫ్లెక్స్ అనుకోండి ఒక డాక్టర్ని కలుస్తాం కలిసి ఆయన ఒక ఫిఫ్టీన్ డేస్ కోర్స్ రాస్తే ఆ ఫిఫ్టీన్ డేస్ మీరు యాంటాసిడ్స్ వేసుకుంటారు యాంటీబయాటిక్స్ వేసుకుంటారు కానీ మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి డైట్ కరెక్ట్ చేసుకుంటారా చేసుకోరు టైంకి పడుకుంటారా పడుకోరు కాఫీ టీల్ విపరీతంగా తాగుతారు ఆల్కహాల్ తాగుతారు స్మోక్ తాగుతారు టైంకి తినరు మరి రూట్ కాజే మీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్ వల్ల వచ్చిన ఒక డిజార్డర్ యాసిడ్ రిఫ్లెక్స్ మరి దీనికి మందులు ఎలా ఫిక్స్ చేస్తాయి మీకున్న స్టమక్ యాసిడ్ని తగ్గడానికి యాంటాసిడ్స్ రాసిస్తారు మీరు ఫిఫ్టీన్ డేస్ కోర్స్ ఆయన ఫిఫ్టీన్ డేస్ చెప్తే మనం నెలలు నెలలు మనంతటి మనం వాడుకుంటాం ఎప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చిన ఫార్మసూటికల్స్ ఫార్మసీకి వెళ్ళి మనంతటి మనం మందులు తెచ్చుకొని వాడుకుంటాం లేదా ఈ డాక్టర్ మంచిగా చెప్పలేదని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన కూడా యాంటాసిడ్ రాస్తారు ఇలా మీరు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు యాంటాసిడ్స్ యాంటీబయాటిక్స్ వాడుతున్నా సరే మీకు అది తగ్గదు మరి ఇది ఏం చేస్తుంది లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకొని డైట్ని కరెక్ట్ చేసుకొని స్లీప్ సైకిల్ని కరెక్ట్ చేసుకొని ట్రిగరింగ్ ఫుడ్స్ నేను ఇంతకు చెప్పిన లిస్ట్లో నుంచి మీకు ఏదైనా ట్రిగరింగ్ ఫుడ్ ఉంటే అవన్నీ మానేస్తే మీకు మంచిగా హీల్ అవుతుంది ఇలా కాకుండా దీర్ఘకాలికంగా ఒక త్రీ మంత్స్ నుంచి నే మా మాకు వచ్చే పేషెంట్స్ అయితే గత ఇరవై సంవత్సరాల నుంచి యాంటాసిడ్స్ వాడిన వాళ్ళు కూడా ఐఎమ్ లైక్ సో సర్ప్రైజ్డ్ వాళ్ళ బ్లడ్ వర్క్ చూస్తే ఐరన్ డెఫిషియన్సీ కంప్లీట్గా ఐరన్ డెఫిషియన్సీ కంప్లీట్గా బీట్వెల్వ్ స్టమక్ యాసిడ్ సరిగ్గా లేకపోతే కనుక మీరు తిన్న ఫుడ్ నుంచి ఐరన్ డీబాండ్ అవ్వదు బీట్వెల్ డీబాండ్ అవ్వదు అది డీబాండ్ అవ్వనప్పుడు మీకు ఎక్కడి నుంచి న్యూట్రియంట్స్ వస్తాయి దానివల్ల మీరు ఐరన్ డెఫిషియన్సీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఆడవాళ్ళల్లో అయితే తొందరగా పెరిగి మెనపాజ్ వస్తుంది తొందరగా కాళ్ళనొప్పులు వస్తే మెనోపాజ్ వస్తుంది స్టమక్ యాసిడ్ లేనిది ఏ న్యూట్రియంట్ కూడా మన బాడీలో అబ్జార్బ్ అవ్వదు మరి యాంటాసిడ్స్ ఏంటి స్టమక్ యాసిడ్ని తగ్గించే ఒక మందు యాంటీబయాటిక్స్ ఏంటి మీ ఘట్ మైక్రోబ్యూమ్ని చంపేసే ఒక మందు ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ మెడికేషన్స్ అంటే మీకు బాగా హెల్త్ కండిషన్ వేర్సన్ అయినప్పుడు తీసుకోవాల్సిన మెడికేషన్స్ అక్కడ దాకా రాకుండా చేసుకునేది మీ చేతుల్లోనే ఉంది సో మనం ఎమర్జెన్సీ మెడికేషన్ని డైలీ మెడికేషన్ చేస్తున్నాం ఆలోపతిస్ ఏ బూమ్ బూన్ మనకి అంటే అదొక వరం ఎప్పుడు వరము ఎమర్జెన్సీ టైంలో మీకు ఒక కాలో చెయ్యో ఎవరికో విరిగిపోయింది వెళ్ళి హాస్పిటల్లో ఉన్నారు అప్పుడు చేసుకోవాల్సిన అలోపట్ ట్రీట్మెంట్ మనం చేసుకోవాలి ఏమీ లేదు తిని కూర్చొని తెచ్చుకునే రోగాలు అనమాట ఇవన్నీ వీటికి మీరు మందుల సైకిల్లో పడిపోయారు అంటే యూ విల్ నెవర్ కమ్ అవుట్ ఒక యాంటాసిడే కదా వేసేసుకుందాం అనుకుంటారు కానీ బాడీలో జరిగే ఏ న్యూట్రియంట్ అబ్జార్బ్షను కూడా మనకి సరిగ్గా జరగదు దీనివల్లే నలభై యాభై సంవత్సరాలకు రావాల్సిన మెనోపాజ్ ఆడవాళ్ళకి నలభై సంవత్సరాలకు వస్తున్నాయి బ్రిటల్ బోన్స్ చాలా బాగా ఇప్పుడు ఎక్కువైనా మాకు వచ్చే కంప్లైంట్స్ ఎక్కువగా చూసేది ఇరిటబుల్ బాల్ సిండ్రమ్ ఐబిఎస్తో ఎక్కువ మంది వస్తారు వీళ్ళ హిస్టరీలో చూస్తే ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ యాంటాసిడ్స్ వాళ్ళకి నచ్చినట్టు యాంటీబయాటిక్స్ డాక్టర్ రాస్తారో తెలీదు వీలు వాడతారో తెలియదు కానీ దే బీన్ త్రూ వెరీ క్రానిక్ మెడికేషన్ ఎస్ ఎస్ కరెక్ట్ అండి అయితే వినీషా రెడ్డి గారు సో జనరల్గా ఈ కొలెస్ట్రాల్ ఒబిసిటీ థైరాయిడ్ డయాబెటీస్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్కైనా లేదంటే ఏ ఇష్యూ ఉన్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చా నేను స్పెషలైజ్డ్ ఇన్ ఐబిఎస్ అండ్ ఐబిడి ఐబిడి ఇంకా అందరికి తెలియని ఒక ఒక డిసీజ్ అది ఐబిఎస్ ఒక డిజార్డర్ గ్యాస్ ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది మాకు పొట్టలో అరిగినట్టు అనిపియదు తిన పొట్ట ఎప్పుడు కూడా ఒక బెలూన్ లాగా బ్లూటెడ్ గా ఉంటుంది ఫుడ్ ఇంటాలరెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అని ఇలాంటి సింప్టమ్స్ బాధపడుతూ ఉంటారు కడుపు నొప్పి గా వస్తుంది పోతూ ఉంటుంది గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది ఎక్కువ చిన్నపిల్ల తినే క్వాంటిటీ కూడా వాళ్ళు తినలేరు సో ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు వెంటనే ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్లరు వాళ్ళ డయాగ్నోసిస్ చేయించుకోరు సో ఐబిఎస్ ఐబిఎస్తో చాలా మంది సఫర్ అవుతున్నారు అని నాకు అర్థమైంది ఏదో అప్పుడప్పుడు కనిపించేవే కదా అనుకుంటారు కానీ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాయి మేడం అని చెప్తారు ఈ విషయాలన్నీ మరి ఈ సింటమ్స్ అన్నిటినీ కలిపి ఒక పేరు పెట్టాలంటే అది సిండ్రోమ్ అంటేనే కలెక్టివ్ సిమ్టమ్స్ అని అర్థం అనమాట సో ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ ఉందని చాలా మందికి తెలియదు సో ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ ఐబిఎస్ కానీ ఐబిఎస్ వచ్చినప్పుడు ఏంటి గట్లో ఎబ్జాబ్షన్ ఉండదు న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి మీకు పీసీఎస్ రావచ్చు థైరాయిడ్ రావచ్చు డయాబెటీస్ రావచ్చు సో గట్ హెల్త్ బాగున్నప్పుడు మీకు ఫస్ట్ ఐబిఎస్ ఎవరికి రాదు ఇవన్నీ ఇంపాక్ట్ చేసుకుంటూ ఎబ్జార్బ్షన్ని ఇలాగ డిస్టర్బ్ చేసుకుంటూ డైజెషన్ని డిస్టర్బ్ చేసుకుంటూ వస్తారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్మైండ్ సో ఈ డిసీజే అని కాదు మీకు ఎప్పుడైతే సరే ఐబిఎస్ ఉన్నా గట్ ఇష్యూస్ ఉన్నా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా ఫంక్షనల్ న్యూట్రిషన్ ఈజ్ అ వెరీ గుడ్ అప్రోచ్ అండి మనము న్యూట్రియంట్ రెగ్యులర్గా కన్వెన్షనల్ న్యూట్రిషన్లో మేము చేసినప్పుడు కూడా డీ త్రీ ఆ ఎండలో నించోండి బీ ట్వెల్ నాన్ వెజ్ తీరండి ఇదే సజెషన్స్ ఇచ్చేదాన్ని నేను కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇదే సజెషన్స్ ఇచ్చేవాళ్ళం ఒక వైటమిన్ వేసుకోండి కానీ దట్స్ ఆల్ రాంగ్ అప్రోచ్ అని ఇప్పుడు రీసెర్చ్ మల్టిపుల్ రీసెర్చెస్ ఉన్నాయి ఎందుకు సప్లిమెంట్ చేయాలి అన్నది మల్టిపుల్ రీసెర్చెస్ ఉన్నాయి ఇప్పుడు జనాలకి కూడా దర్ లైక్ లిటిల్ కన్విన్స్డ్ సో నేను ట్వంటీ టూ ఇయర్స్ అప్పుడు డైటెక్స్ ఫినిష్ చేసినప్పుడు ఇదే పొద్దున్న ఇళ్ళు ఎండలో నుంచొని డీ త్రీ వచ్చేసేదని చెప్పేదాన్ని నేను కూడా దాట్స్ వాట్ మై టెక్స్ట్ బుక్ థాట్ మీ యాక్చువల్లీ సో అలాగే ఉండేది కన్వెన్షనల్గా మెడిసిన్ అదే నమ్మేది మనము అదే అదే నమ్మే వాళ్ళము జనాలు అదే నమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు ఇట్స్ చేంజింగ్ ఎండలో నిచ్చే డీ త్రీ ఎవ్వరికీ రాదు లివర్ హెల్త్ బాగుంటేనే మీతో అబ్జర్వ్ చేసుకున్న ఏదైతే సన్ నుంచి డి త్రీ కన్వర్ట్ అయ్యి యాక్టివ్ కాంపౌండ్ కాంపౌండ్ కింద మీ బాడీలో అబ్జార్బ్ అవ్వాలి అంటే అది ఒక పెద్ద పాత్వే అని చదివాకనే మనకు అర్థమవుతుంది ఎస్ ఖచ్చితంగా అండి సో లివర్ డీటాక్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాము అసలు ఎందుకు చెడిపోతుంది ఎలా డీటాక్స్ చేసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా చెప్పారండి ఫంక్షనల్ న్యూట్రిషన్ అని సో ఇది చాలా అద్భుతాలే చేస్తుంది సో అసలు రూట్ కాజ్ ఏంటో కనుక్కుంటారు డెఫిషియన్సీని కరెక్ట్ చేస్తారు దానివల్ల జబ్బులు అనేవి తగ్గిపోతాయి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్